జగన్ మీద కోపాన్ని జగన్ మీద చూపెట్టుకోవాలి. వాళ్ళ కుటుంబం జోలికి వెళ్లకుండా ఉండాలి. చంద్రబాబు విషయంలో నేను, భువనేశ్వర్ గారి విషయంలో మాట్లాడినప్పుడు నేను ఖండించాను, కానీ సమర్థించలేదు. ఆ నాయకుల భాషను కూడా తప్పే పెట్టాం. ఇప్పుడు కూడా అంతే. వాళ్ళ కుమార్తె దగ్గరికి వెళ్తుంటే కూతురు ఒక చోట ఉంది, ఈయన ఇంకో చోటకి వెళ్తున్నాడు అంటూ ఓ ప్రచారం. రెండవది ఇప్పుడు తాజాగా తీసుకొచ్చింది 45 కోట్ల రూపాయలు జగన్కి స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళాడు, చార్టర్డ్ ఫ్లైట్లో అన్నటువంటిది. రైట్, జగన్ 45 కోట్లు పెట్టుకుని వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం ఏం డబ్బులు పెట్టుకోదు దానికి? తన సొంత పర్యటనకి సొంత డబ్బులతోనే పోతాడు. దానికి వెనకాల ఎవరన్నా పెడతారా? అది వాళ్ళ ఇష్టం. మరి చంద్రబాబు గారు పవర్లో లేరు కదా, ఈయనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్లు? అంతంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మరి ఈయనకి 45 కోట్లు అయితే ఆయనకి అంతే ఉంటుంది కదా. విదేశాలకు పోయినా ఆయన ఇప్పటికీ జనరల్స్ దీంట్లో వెళ్ళట్లేదు కదా, అన్నీ వీటిలోనే కదా, చార్టర్డ్ ఫ్లైట్లోనే కదా వెళ్తుంది. ఆయన తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఆయన వెళ్ళొచ్చినాయి అంతేగా, దుబాయ్కి పోయినా లేకపోతే సింగపూర్ పోయినా స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్లోనేగా, అప్పుడు అంతేగా డబ్బులు ఎవరికైనా అంతే అవుతాయి కదా. అప్పుడు ఇంకా ఆయన ప్రభుత్వం తరపునని చెప్పి, రాష్ట్ర ప్రభుత్వం తరపున పారిశ్రామికవేత్తలను పట్టుకుని తీసుకుని వెళ్ళారు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులతో. కాబట్టి ఇక్కడ వ్యక్తిగతంగా అవమానిద్దాం అనుకునేటప్పుడు అది మనకి తగులుతుంది. విధానపరంగా ఖచ్చితంగా జగన్ ఎంత ఖర్చు పెట్టాడో ఆర్టీఐ యాక్ట్ కింద అడగండి, సమాచారం తీసుకోండి, దీనికి ప్రభుత్వం నుంచి ఇచ్చారా సొంత డబ్బులా అన్నట్టు, అప్పుడు మాట్లాడచ్చు. ఈలోపుగా చేసుకొచ్చినప్పుడే ప్రయోజనం ఉండదు.